వార్మ్త్ ఆఫ్ లవ్. ద వార్మ్త్ ఆఫ్ లవ్ కెన్ మేక్ వన్ అచీవ్ వండర్స్. సో ఎప్పుడైనా సరే ఒక ప్రేమించేటువంటి ఓకే సో ఆ యొక్క హస్తం మనకి వెనక ఉంటే గనక, సో అలా ప్రేమపూర్వకమైనటువంటి ఆ యొక్క ఇది మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా మనం దేన్నైనా సరే సాధించగలుగుతాం అన్నమాట. వన్ కెన్ ఫేస్ మచ్ అడ్వర్సిటీ. సో ఎవరైనా సరే తన యొక్క ఎంత కష్టానైనా సరే ఎదుర్కోవడానికి ఈ యొక్క ప్రేమ అనేటువంటిది మన యొక్క జీవితంలో ఉంటే ఏదైనా సరే మనం సాధించగలుగుతాం అన్నమాట. వెన్ వన్ హ్యాజ్ ఎ లవ్ ఫ్రమ్ వన్స్ నియర్ అండ్ డియర్ వన్స్, మన దగ్గర ఉన్నటువంటి వారు, మనల్ని ప్రేమించేటువంటి వారు ఎవరైనా మన జీవితంలో ఉంటే మనం దేనైనా సరే సాధించగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆధర్ చెప్తున్నారు. ద ఫ్యామిలీ ఆఫ్ ద లిటిల్ గర్ల్ మే బీ లివింగ్ అండర్ అబ్జెక్ట్ పోవర్టీ. సో ఈ యొక్క ఫ్యామిలీ ఆఫ్ ద వారి యొక్క కుటుంబం, లిటిల్ మ్యాచ్ గర్ల్ యొక్క కుటుంబం ఎన్ని కష్టాల్లో ఉందో, ఎన్ని శ్రమల్లో ఉందో, ఓకే మేబీ లివింగ్ అండర్ అబ్జెక్ట్ పోవర్టీ అనమాట. సో ఎంతో కష్టనీచమైనటువంటి పేదరికంలో ఉన్నారు వాళ్ళు. బట్ ఇఫ్ అ ఫాదర్ వుడ్ హ్యావ్ బీన్ లిటిల్ కంపాషనేట్, కొంత కనికరం కనుక తన యొక్క తన మీద వాళ్ళ నాన్నగారు చూపించినట్లయితే లిటిల్ మ్యాచ్ గర్ల్ మీద, దెన్ ద గర్ల్ వుడ్ హ్యావ్ గాన్ బ్యాక్ హోమ్. సో తన ఇంటికి తను వెళ్ళిపోయేది లిటిల్ మ్యాచ్ గర్ల్, అండ్ నాట్ డైడ్ ఫ్రీజింగ్ ఇన్ ద కోల్డ్ ఆన్ ద స్ట్రీట్స్. సో ఆ యొక్క చలిగాలిలో మరణించాల్సినటువంటి పరిస్థితి తనకి ఏర్పడేది కాదు. యాజ్ అగెన్స్ట్ ద మీన్నెస్ ఆఫ్ ద లిటిల్ గర్ల్స్ ఫాదర్, వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి కఠినమైన హృదయాన్ని బట్టి, విచ్ డిటర్స్ హర్ ఫ్రమ్ గోయింగ్ హోమ్. సో అందువల్లే తను వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయింది, వాళ్ళ నాన్నంటే భయం కలిగి ఉండటం వల్ల. ఈజ్ ద వార్మ్త్ ఆఫ్ లవ్ ఆఫ్ ద గ్రాండ్ మదర్, కానీ వాళ్ళ అమ్మమ్మ చూపించేటువంటి ప్రేమను బట్టి, హూమ్ షీ ఈజ్ ఏబుల్ టు బ్రింగ్ నియర్ టు హర్ ఇన్ అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్, ఇలాంటి కష్టాల్లో కూడా అక్కడ నుంచి తనని తప్పించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ అమ్మమ్మను చూసినప్పుడు మాత్రం చాలా ఆనందాన్ని పొందుకుంది. ఈవెన్ దో షీఈ్ డెడ్, చనిపోయినప్పటికీ సరే వాళ్ళ అమ్మమ్మను చూస్తే చాలా ఆనందం కలిగింది ఈ యొక్క లిటిల్ మ్యాచ్ గర్ల్కి. ఇట్ ఈస్ దట్ వార్మ్త్ ఆఫ్ లవ్ దట్ ద లిటిల్ గర్ల్ డిజైర్స్. సో అలాంటి ప్రేమని తను పొందుకోవాలి అని చెప్పి ఆశిస్తూ ఉంది లిటిల్ మ్యాచ్ గర్ల్. ఎనీ ఇండివిజువల్ డిజైర్స్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి ప్రేమని ఇతరుల దగ్గర నుండి పొందుకోవాలి అని చెప్పి ఆశిస్తూ ఉంటారు. అది మన తల్లి అయి ఉండొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ అయి ఉండొచ్చు, మన పేరెంట్స్ అయి ఉండొచ్చు, మన సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. సో అలాగ ప్రేమించే వాళ్ళు, మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటే మనం ఎలాంటి కష్టాన్నైనా సరే ఎదుర్కోగలుగుతాము. ఇట్ ఈస్ దట్ వార్మ్త్ ఆఫ్ లవ్ విచ్ ద లిటిల్ గర్ల్ డిజైర్స్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్, ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి ప్రేమని తను కోరుకుంది కానీ ఎవరు చూపించలేకపోయారు, బ్రతుకున్న వాళ్ళు ఎవరు చూపించలేకపోయారు. నాస్టీ క్రూయల్ సర్కమ్స్టాన్సెస్ దట్ షీఈస్ బీయింగ్ థ్రస్ట్ ఇన్ టు. సో ఇలాంటి పరిస్థితుల్లోకి తను త్రోసివేయబడింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ వీ సీ హర్ లీవింగ్ దిస్ నాస్టీ క్రూయల్ వరల్డ్. సో ఇలాంటి భయంకరమైనటువంటి, క్రూరమైనటువంటి ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి కూడా తను లొంగిపోయిందనమాట. అండ్ గోయింగ్ విత్ హర్ గ్రాండ్ మదర్ టు ద అదర్ వరల్డ్ ఆఫ్ ఎటర్నల్ జాయ్. సో వాళ్ళ అమ్మమ్మతో కలిసి ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి స్థలానికి కొనిపోబడింది. ఇప్పుడు తనకి చాలా సంతోషం, చాలా ఆనందం, కష్టాలు శ్రమలు ఏవి కూడా లేవు, అంతా ఆనందం సంతోషమే అనమాట. ఆకలి లేదు, బాధ లేదు, ఆనందమే మొత్తం.